రైట్ నమస్కారం నమస్కారం సార్ మీ పేరు మా పేరు సౌభాగ్య మాది నాగర్కర్నూలు జిల్లా నేను మాది విజయనపల్లి మండలం నేను ముందు జానపద కళాకారుని ఆ తర్వాత నాకు భాస్కర్ నాన్న శ్రీకాకుళం జిల్లా మాకు పరిచయం అయ్యారు అంటే మాకు కూడా చంద్రమతిగా నేర్చుకొని ఎన్నో ప్రతిభ ఆంటీ లాగా ఎన్నో మాకు ప్రోగ్రామ్స్ చేయాలని చాలా అనిపించింది అయితే అక్కడ వెళ్ళి ఆ భాస్కర్ సార్ను కలిశాము నాకు కూడా ఇలాంటి పాత్రలు నేర్చుకోవడం చాలా ఇష్టం అంటే సరే నమ్మ ఇలాంటివి నేర్చుకోండి అని చెప్తే విన్నాను విన్న తర్వాత అక్కడ నాకు వారణాసిను నేర్పించాడు నేను అట్లా త్యాగరాయ సభలో కూడా అక్కడ ప్రదర్శించాను తర్వాత ఒక 15 ప్రోగ్రాంలు అట్లా చేశాను చేసిన తర్వాత నాకు మామూలుగా రాష్ట్ర అవార్డు కూడా ఇచ్చారు చాలా నాకు ఈరోజు భాస్కర్ నాన్న లాంటి వాడు పంతులు కాదు మాకు డాడీ లాంటి వాడు చాలా చాలా కష్టపడి మరీ మాకు నేర్పించినందుకు ఆయనకు ఎప్పటికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా మీరు దీంట్లో అడుగుపెట్టినప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు అంటే చాలా సమస్యలు వచ్చినాయి కానీ వచ్చినా కానీ నీళ్ళ తొక్కుకొని మేమంటూ మాకు వచ్చిన కళను ఎంతోమందికి ప్రదర్శించి చూపించాలి మేమంటూ ఇంతతో సమర్థం కావద్దు అని మాకు వచ్చిన కళను ఇంతతో సమాధి చేయకూడదు ఎంతోమంది నేర్చుకోవాలి అంటే ఎంతోమందికి మా కళను నేటి తరంలో ఇప్పుడు ఆడవాళ్ళు బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు వస్తున్నారు కానీ ఇంకొన్ని హింసలు ఇంకా ఉన్నాయి దాంట్లో కూడా ఈ కళను నేర్చుకొని ఇట్లా చేస్తున్నారు దీనివల్ల వేరే వాళ్ళతో కానీ ఇంటి నుండి కానీ ఏమైనా గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగడం లాంటివి ఏమైనా చేశారని చేశారు ఎందుకు మీకు ఈ ప్రోగ్రామ్ చేయడం వలన మీకు ఏమి అట్లా ఇట్లా అని చాలామంది అడిగారు అంటే మాకంటూ మాకు నేర్చుకోవాలనే తపన ఉంది కాబట్టి నేర్చుకుంటున్నాం ఎవరి కోసమో కాదు ఎవరి కోసమో బతకాలని కాదు మేమంటే ఒక కళ వచ్చినప్పుడు చేయాలని ఎవరి కోసం భయపడుకోవాల్సిన అవసరం లేదు మనమంటూ ముందడుగు వేసుకుంటే ఎందుకని ఈరోజు సమాజంలో ఆడపిల్లలకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలనే కోరికతో నేను అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇంకా ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఎన్ని పాత్రలు చేశారు ద్రౌపది చేశాను సంగు చేశాను ఇంకా మామూలుగా చంద్రమతి చేశాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే సీన్లు నేర్చుకోవాలని నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి ఢిల్లీ దాకా కూడా వెళ్ళాను మీకు దేని విధంగా అవార్డు వచ్చింది అంటే ఇప్పుడు ఇది చంద్రమతి చేయడం వల్లనే రాష్ట్ర అవార్డు ఇచ్చారు అప్పుడు మీ ఫీలింగ్ చాలా చాలా ఆనందంగా అంటే నేను రోజు ఇంట్లో ఉంటే ఇట్లా ఉండేది కాదు కదా నేను సిమెంట్ బోర్డుకున్న ఎంత మంచి గుర్తింపు పొందడం నాకు సౌభాగ్య అంటే ఎంతోమంది గుర్తించే వాళ్ళు ఉన్నారు ఈరోజు నన్ను చాలా ఆనందంగా అనిపించింది మీ ఇప్పుడు రాబోయే ఆడవాళ్ళకు అంటే మహిళలకు పిల్లలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇంటి నుండి బయటకు రావాలి అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళని కూడా ముందడుగు వేయాలని వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను కోరుకుంటున్నాను అంటే నా వరకే కాకుండా అందరూ నేర్చుకోవాలి అందరూ బాగుపడాలి ఈ కళను ఎంతో మందికి పంచాలని ఒక కోరిక ఈ రోజుల్లో కళ రోజు రోజుకి చెరిగిపోతుంది అంటే పాతకాలంలో చూసేవాళ్ళం ఇప్పుడైతే లేదు రాబోయే తరంలో ఉంటుందన్నారు అంటే ఇది ఎప్పటి నుండో ఉంటుంది కాబట్టి ఈ కళలో ఎంతోమంది చాలా చాలా వినిపిస్తారు ఈ కళని ఎప్పటికీ మర్చిపోలేనంత పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కళను ఇంకా ఎంతో కొనసాగించాలని కోరుకుంటున్నాను సినిమాకు ఈ కళకు గల డిఫరెంట్ సినిమాలో అంటే మామూలుగా పాటలు అవి ఉంటాయి కదా ఇందులో సాంప్రదాయం ఉంటుంది ఒక మంచి ఇంటి ఇల్లాలు ఎట్టుండాలి భర్తతో ఎట్టుండాలా దాన్ని బట్టి చాలా చాలా నేర్చుకునే విధానం ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా సినిమాలో వెళ్తున్నారు ఓకే బాగానే కానీ ఇట్లాంటి కళని కూడా ఎంకరేజ్ చేయండి మీరు కూడా ఈ కళను చూడడానికి వెళ్ళండి కావాలంటే నేర్చుకోండి ఎవరైనా